Hi guys, welcome to Eat Hub channel. Hi guys, ee roju mee andar kosam nenu carrot soup chesi chuvinchabothunanu. Maniki markets lo idi ekkada dorakadu because idi healthy kabatti manam ever ekko prefer cheyanu kani ee third wave ochche lopu idi prepare chesukoni tinandi meeku immunity kuda perigipothundi. Oka process loki veltam. ముందుగా ఒక పెద్ద కడాయి పెట్టేసుకుని కడాయి బాగా వేడికిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి అలానే 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి మనకి ఆయిల్ నెయ్యి బాగా వేడికిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలానే గార్లిక్ ఒక బాగా క్రష్ చేసుకుని దీని పైన పుట్టును మాత్రం తీసేసి ఇలా బాగా క్రష్ చేసుకుని ఒక 3 వరకు వేసుకోవాలి అలానే 1 ఇంచ్ అల్లం కూడా ఉంటుంది కదా అల్లం కూడా బాగా కట్ చేసుకొని దాన్ని బాగా క్రష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు అల్లం మనకి గార్లిక్ బాగా అది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా ఒక 2 వేసుకోవాలి అలానే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని కాని గోధుమ పిండిని కాని వేసుకోవాలి మైదా పిండి గోధుమ పిండి సూప్ లో ఎందుకు వేసుకుంటాం అంటే మనకి ఇది చిక్కదనం అనిపిస్తుంది అలానే మన టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు మైదా పిండి బాగా పచ్చివాసన పోయేంత వరకు చేసి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా నేను ఆల్్రెడీ క్యారెట్ ని పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా మిక్సీ వేసుకున్నాను లైట్ గా వాటర్ యాడ్ చేసుకొని సో ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న 1 క్యారెట్ ని కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇందులో యాడ్ చేస్తున్న మన క్యారెట్ ని ఇది పచ్చివాసన పోయి బాగా ఉడికేంత వరకు అంటే వాటర్ ఉన్నే కదా అది బాగా ఇంకిపోయేంత వరకు కంటిన్యూస్ గా దీన్ని కలుపుతూ ఇలా లైట్ గా గట్టిపడేంత వరకు మనం దీన్ని కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి ఇది బాగా ఇంకిపోయిన తర్వాత ఇందులోనే మనము 1 బే లీఫ్ అలానే 2 టు 3 వరకు మిరియాలు ఒకటేమో ఇలాచి ఒకటేమో చెక్క ఒకటేమో లవంగ మనకు ఇవన్నీ వేసేసి ఇది బాగా కలిపేసి చెక్క బాగా వాసన వచ్చేంత వరకు ఉంచాలి చెక్క బాగా వాసన వచ్చిన తర్వాత ఇందులో మనము వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా అందులో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఇది సూప్ క్వాంటిటీ అనేది తెలుస్తుంది నేను 1 క్యారెట్ కి 1 వాటర్ వేసాను అన్నమాట 1 గ్లాస్ వాటర్ ఎందుకంటే ఆల్్రెడీ నేను మిక్సీ వేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేశా కాబట్టి నేను జస్ట్ ఈ క్వాంటిటీ వాటర్ చెప్తున్నాను అలానే ఇప్పుడు అది మొత్తం వేసిన తర్వాత మొత్తం కలిపేసి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి అలానే ఒక 1/2 చెంచా దాకా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి కారం మిరియాల పౌడర్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి మిరియాలు కూడా కలిపాం కాబట్టి మరీ ఘాట్ రాకుండా లైట్గా ఇవన్నీ వేసేసుకొని ఇలా కొంచెం కలుపుకొని దీంట్లోని ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఈ షుగర్ని ఎందుకు యాడ్ చేస్తామంటే మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది మనం ఇప్పుడు కారం కలిపాం కదా సో ఆ కారం ఆ మిరియాల ఘాటు మనకి గొంతులు బాగా తగలకుండా మనకి ఇది షుగర్ బాగా బ్యాలెన్స్ చేస్తుంది సూప్ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది సో ఇప్పుడు కారము అలానే మిరియాల పౌడర్ ఇప్పుడు షుగర్ కూడా బాగా కలిసి మనము ఇది బాగా ఉడికేంత వరకు అంటే ఇది చిక్కగా ఎంత వరకు దీని మీద మూత పెట్టాలి మూత పెట్టి ఒక 5 నిమిషం తర్వాత వచ్చి చూస్తే లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఒక ఫైనల్లీ చూసారు కదా లైట్ గా చిక్క పడింది ఇక చిక్క పడిన దాన్ని మనము ఇప్పుడు ఇక స్టవ్ ని ఆఫ్ చేసుకొని దీని బాగా వడకట్టుకోవాలన్నమాట స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఇక తీసేసుకోండి ఒక చిన్న స్ట్రైనర్ కాని వడకట్టి దాంట్లో మొత్తం మనకి క్యారెట్ పప్పు మొత్తం పోయేంత వరకు ఉంచేసి ఆ కింద వాటర్ ని ఇప్పుడు మనం సూప్ లాగా తాగుతాం అన్నమాట ఈ పైన ఉన్న క్యారెట్ పప్పుని మనము రైస్ లో మనము మధ్యకి సైడ్ లో అయినా వాడకొచ్చు సైడ్ డిష్ గా లేదంటే ఈవినింగ్ ఏమైనా చపాతీ చేసుకుంటాం కదా ఆ చపాతీ రొట్టెలోకి దీనిని నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో దీని కూడా వేసేది ఎందుకంటే మనం ఇందులో నార్మల్ గా కారం కూడా చేసుకున్నాము మిరియాల పౌడర్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పైన పప్పుని సైడ్ కి పెట్టేసి రిమైనింగ్ కింద వాటర్ ని మనం ఇప్పుడు సూప్ లాగా తాగేస్తాము ఇప్పుడు దీని ఇంకా సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకున్నాం కదా అలానే దీనిపైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ కానీ మీ ఇంట్లో పాల మీద మీగడ ఉంటుంది కదా అది ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలా పై పైన మనం దాన్ని గార్నిష్ చేసుకొని ఇందులోనే మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంటే మీకు జీడిపప్పు బాదం ఉంటుంది కదా ఆ రెండింటిని చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి మనకి బాదం అండ్
క్యారెట్ అలానే క్యాష్యూ హెల్తీకి చాలా మంచిది. సో ఇలా ఈ రెయినీ సీజన్లో టేస్ట్ చేయండి. అలానే థర్డ్ వేవ్ చిన్నపిల్లలకి వస్తుంది అంటున్నారు కదా, అలాంటివి ఏది రాదు, వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేసి నాకు లైక్ చేయండి వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ టు హబ్ ఛానల్. బై బాయ్.